Hey guys, welcome back to my channel. Thank you for watching this video. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లో ఉండండి, సేఫ్ గా ఉండండి. ఇవాల్టి వీడియో స్టార్ట్ చేయక ముందు నా లాస్ట్ వీడియోకి ఎంత మంది అయితే కామెంట్ చేశారో అందరికి చాలా 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 థాంక్స్. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా పంటి నొప్పి గురించి రిలేట్ అయిన వాళ్ళు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు అది చూడగానే. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను కామెంట్ చేసి అన్ని అడిగారు, మీకు ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఏం తింటున్నారు, ఇవి తినొద్దు అవి తినొద్దు. ఝాన్సీ గారు తను ఆల్రెడీ ఇలా ఫేస్ చేశారంట. సో ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసి మెడిసిన్ ఇచ్చినప్పుడు వాడుతున్నప్పుడు తను చింతపండు నిమ్మకాయ ఏమైనా తింటే ఇంకా ఎక్కువ పెయిన్ అయిపోయేదంట. సో నన్ను తినొద్దు అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. నేను రాసుకున్నాను పేర్లు, మళ్ళీ మర్చిపోతానని. ఝాన్సీ, నేహ, నలిని, స్వరూప, రమ్య, సునంద, రాడ్ వీడియోస్, మౌనిక, స్వప్న, చాలా మంది చాలా మంది చాలా చాలా కామెంట్స్ చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఇప్పుడైతే నేను ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పటికి 2-3 డేస్ అయింది నేను ట్యాబ్లెట్స్ తీసుకుని. నాకు పెయిన్ అయితే చాలా బాగా రిలీఫ్ వచ్చింది, కానీ ఇంకా నాకు ఇయర్ పెయిన్ ఉంది, చెవు నొప్పి ఇంకా ఉంది. నేను తింటున్నప్పుడు అది మళ్ళీ జుమ్మని లాగడం, ఆ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. మేబీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇంకొన్ని రోజులు పడుతుందేమో, అందుకే ఇంకా నాకు పెయిన్ రిలీఫ్ అంటూ లేదు. కానీ ఇప్పుడైతే పెయిన్ లేదు. నేను తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, నైట్ అయితే స్లీప్ ఇంకా కంప్లీట్ గా స్లీప్ లేదు నాకు. ఇంకా వెయిట్ చేస్తున్నాను కంప్లీట్ గా పెయిన్ పోవడానికి. ప్రస్తుతానికైతే ముందంత పెయిన్ అయితే లేదు, ఇట్స్ కంట్రోల్డ్, బాగా కంట్రోల్ అయింది. సో మిగతాదంతా బాగానే ఉంది. అండ్ నేను కూడా కొద్దిగా రిలీఫ్ అంటూ వచ్చింది, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అండ్ నాకు పేరు సరిగా గుర్తులేదు. చాలా మంది కుషాల్ గురించి కూడా అడిగారు, ఏంటంటే కుషాల్ చాలా సన్నగా లీన్ గా ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోండి, చాలా వీక్ గా ఉన్నాడు అని. యాక్చువల్లీ వాడు ఉండాల్సిన ఏజ్ కి హైట్ వెయిట్ చాలా ఎక్కువగానే ఉన్నాడు. నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, చాలా ఎక్కువగానే ఉన్నాడు. కాకపోతే వాడికి నా బాడీ స్ట్రక్చర్ వచ్చిందనమాట. అంటే నేను చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని, కుషాల్ ఏజ్ లో అయితే కుషాల్ కంటే సన్నగా ఉండేదాన్ని. మా మమ్మీని అందరూ అడిగేవారు కూడా, ఏమైనా పెడుతున్నారా అసలు పాపకి, అంత లీన్ గా ఉంది, ఇచ్చేయండి అచ్చేయండి ఇచ్చేయండి అని చాలా క్వశ్చన్లు అడిగేవారంట మా మమ్మీని. సేమ్ ఆ క్వశ్చన్స్ అన్ని నన్ను మళ్ళీ అందరూ అడుగుతున్నారు, కుషాల్కి ఇది పెడుతున్నారా అది పెడుతున్నారా అని. మేము చాలా బాగా వాడికి ఫుడ్ పెడుతున్నామండి. వాడు ఎంత తిన్నా అలాగే ఉంటాడు. ఎందుకంటే నేననే కాదు, చందు కూడా చిన్నప్పుడు చాలా లీన్ గా ఇంకా సన్నగా ఉండేవారంట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చందుకి కొద్దిగా వెయిట్ అంటూ పుట్టాన్ అయ్యారు. నేను కూడా కుషాల్ డెలివరీ అయిన తర్వాత నాకు ఈ వెయిట్ వచ్చింది, లేదంటే నేను చాలా చాలా సన్నగా ఉండేదాన్ని. వీలైతే గనక ఇంకో వీడియోలో ఎప్పుడైనా నేను నా ఓల్డ్ పిక్స్, చందు ఓల్డ్ పిక్స్ చూపించడానికి ట్రై చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది కుషాల్ ఎందుకు అలా ఉన్నాడా అని. కానీ హీస్ ఫుల్ హెల్దీ, చాలా హెల్దీగా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కుషాల్ తో. మరి ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చందు మా అందరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు. సో ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ. మ్యాగీ కోసం ఆనియన్స్ చాప్ చేసి దాన్ని బాగా ఫ్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్టాండ్లో తను ఫోన్లో ఏదో వీడియో చూసుకొని మాకు ప్రిపేర్ చేస్తున్నారు మ్యాగీ. సో మ్యాగీ కుక్ అయ్యేలోగా కుషాల్ వచ్చేసి ఇక్కడ ఏదో టవర్స్ లాగా అన్నీ పెట్టుకొని ఆడుకుంటున్నాడు కప్స్తో. నా దగ్గర ఆ డిస్పోజబుల్ కప్స్ అవే ఉన్నాయి, 7 కప్సే ఉన్నాయి. సో వాటితోనే వాడు అలా ఆడడం స్టార్ట్ చేశాడనమాట. 6 or 7 కప్స్ ఉన్నాయి. ఈ లోపల మ్యాగీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మేము కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం ముగ్గురం కలిసి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కుషాల్ మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే అవెంజర్స్ థీమ్ ఆఫ్ గేమ్ అనమాట. సో వాడు ఒక అవెంజర్ కింద, వాడు 2-3 అవెంజర్స్ కింద ఒకసారే యాక్ట్ చేసేస్తూ ఉంటాడు. సో నన్ను ఒక అవెంజర్ కింద యాక్ట్ చేయమంటాడు. సో ఏం చేయాలో వాడే చెప్తాడు నాకు అన్నీ. సో నేను అలా చేయాలన్నమాట. సో ఇక్కడ వాడు వచ్చేసి ప్రస్తుతానికైతే ఐరన్ మ్యాన్ అవెంజర్ థీమ్లో యాక్ట్ చేయమంటున్నాడు. అండ్ వాడికి ఎంత పిచ్ అంటే అవెంజర్స్కి, కుషాల్కి చాలా చాలా పిచ్ అవెంజర్స్ అంటే. మరి ఎప్పుడు చూసినా అవెంజర్స్ మూవీస్ లేదంటే ఆ అవెంజర్ కార్టూన్సే చూస్తూ ఉంటాడు అలాగా టీవీలోని. ఈ లోపల మాకు ఒక పార్సిల్ వచ్చింది.
ఆ పార్సిల్ మేము ఇంట్లోకి తీసుకురాకుండా బయటే ఓపెన్ చేసేస్తున్నాం అన్నమాట. బయటే ఓపెన్ చేసి ఆ కార్డ్బోర్డ్ కూడా బయట పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నాం మేము ఇద్దరం. సో చందు వాటిని బయటే ఓపెన్ చేస్తున్నారు, గ్లౌజ్ వేసుకున్నారు. సో గ్లౌజ్ వేసుకొని ఆ పార్సిల్ని బయటే ఓపెన్ చేస్తున్నారు. ఇది అమెజాన్ నుంచి వచ్చింది మాకు, సారీ అమెజాన్ నుంచి కాదు వాల్మార్ట్ నుంచి వచ్చింది. సో చందు ఆ పార్సిల్ ఓపెన్ చేసి అవి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. అదేంటంటే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను కిచెన్లోకి. సో అది అసెంబుల్ చేసి అది ఏం చేస్తున్నానో, ఎలా పెట్టుకున్నానో, ఎలా అరేంజ్ చేశాను అన్నది మీకు ఇంకొక వీడియోలో మళ్ళీ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఆ వాటిని ఇంట్లోకి తీసుకురాకుండా బయటే ఓపెన్ చేసేస్తున్నాం అన్నమాట. సో బయటే ఓపెన్ చేసి ఆ కార్డ్బోర్డ్ అంతా కూడా బయటే పెట్టేస్తారు చందు, అండ్ మళ్ళీ ఇంటికి వచ్చి బాగా హ్యాండ్ అది వాష్ చేసుకుంటారు. అక్కడితో ఆ పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను నా బెడ్షీట్స్ అన్నీ మార్చుకుంటున్నాను. సో వీక్లీ వన్స్ బెడ్షీట్ మార్చేస్తున్నాను నేను. యూజువలీ ఎప్పుడు వీక్లీ వన్స్ చేయను, కాకపోతే ఇప్పుడు కోవిడ్లో నేను వీక్లీ వన్స్ అయినా బెడ్షీట్స్ అన్నీ మార్చి వాష్ చేసేసుకుంటున్నాను. బ్లాంకెట్స్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట బెడ్షీట్స్తో పాటు. అండ్ ఇది వచ్చేసి కుషాల్ రూమ్. కుషాల్ రూమ్లో ఫస్ట్ బెడ్షీట్ మార్చేస్తున్నాను. కుషాల్ రూమ్ అంటే కుషాల్ ఇక్కడ పడుకుంటాడేమో అని అనుకోకండి, కుషాల్ ఇక్కడ పడుకోడు, మా దగ్గరే పడుకుంటాడు. కాకపోతే ఇది ఒక గెస్ట్ బెడ్ లాగా ఇక్కడే ఉంచేసామన్నమాట. ఈ రూమ్లో ఎక్కువ కుషాలు ఆడుకోవడం, చదువుకోవడం, అండ్ చందు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. యూజువలీ ఈ రూమ్లో ఇంకొక టేబుల్ ఉండేది కాదు. ఆ టేబుల్ చందు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ టేబుల్ కొనుక్కొని దాంట్లోనే డెస్క్టాప్ అన్నీ అరేంజ్ చేసుకొని అక్కడే వర్క్ చేసుకుంటున్నారు ఈ రూమ్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఇది మా బెడ్రూమ్ అనమాట. సో మా బెడ్ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడంటే చందు ఒక 5 ఇయర్స్ బ్యాక్, అంటే నేను అప్పటికి ఇంకా ఇండియాలోనే ఉన్నాను. చందు వచ్చిన 1 ఇయర్కి నేను యుఎస్ వచ్చానమాట. సో మేము రాకముందే చందు ఇది కొనేశారు. సో ఆ బెడ్లోనే మేము ముగ్గురు పడుకుంటున్నాం. మా ముగ్గురికి ఇప్పుడు అది సరిపోవట్లేదు. కుషాల్ చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా అనిపించేది బెడ్ మాకు, ఇప్పుడైతే అస్సలు సరిపోవట్లేదు మా ముగ్గురికి అది. సో ఇప్పుడు మా బెడ్రూమ్లో వచ్చేసి అన్నీ చేంజ్ చేసేసుకుంటాను నేను. నా బెడ్షీట్స్ అన్నీ కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఇండియా బెడ్షీట్స్ నాకు చాలా ఇష్టం, కాటన్ అవి. సో నేను వాటిని ఐరన్ కూడా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ బెడ్షీట్స్ బాగుంటాయి అని బాగోవు అని కాదు, కాకపోతే అంత కాటన్గా స్టిఫ్గా ఉన్నట్టు అనిపించవు, ఎక్కువ సిల్కీనెస్తో వస్తూ ఉంటాయి ఇక్కడ బెడ్షీట్స్. అండ్ నాకు 10x10 బెడ్షీట్స్ కావాలి, ఎందుకంటే లోపల కూడా నాకు ఫోల్డ్ చేయడానికి చాలా ఎక్కువ ఉండాలి, నాకు అలా ఉంటే ఇష్టం. సో నేను ఎక్కువ బెడ్షీట్స్ కూడా ఇండియా నుంచి తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ ఈ లోపల లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ టైంకి నేనేం ప్రిపేర్ చేశానంటే మామిడికాయ పప్పు అండ్ ఒకే ఒక బీట్రూట్ ఉంటే ఒక బీట్రూట్ని నేను ఫ్రై చేశాను, బీట్రూట్ ఫ్రై అండ్ రసం చేశాను. రైస్ అయితే నేను పెట్టేశాను. సో 12 మినిట్స్లో నాకు రైస్ కుక్ అయిపోతుంది. సో 2:30కి మేము లంచ్ స్టార్ట్ చేసాం. ఈ లోపల నేను ఏం చేశానంటే, సో చూసారు కదా ఇదంతా బాగా మెసప్ అయిపోయింది, కిందన స్టవ్ ఇంకా అన్నీ కూడా. సో ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను అండ్ కింద తుడిచేసుకుంటాను కూడా. డిషెస్ అయితే వాష్ చేసేసాను, ఇప్పుడు జస్ట్ క్లీన్ చేసుకొని అన్నీ తుడుచుకోవాలి. తుడుచుకొని లంచ్ చేసేసేయాలి. మామిడికాయ పప్పు నేను తినకూడదు పంటి నొప్పి, కానీ మామిడికాయ అస్సలు పుల్లగా లేదు. చిన్న మొక్క తినేసి చెప్పారు చందు నాకు, పుల్లగా లేదు అనగానే పాడైపోతాయి కదా మామిడికాయలు అని చెప్పి పప్పు చేసేసాను. నేను అంతగా పప్పు తినలేదు, ఎక్కువ బీట్రూట్ ఇంకా బీట్రూట్తోనే ఎక్కువ తిన్నాను. సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని మేము లంచ్ చేసేసాము. సో మీన్వైల్లో మేము ఒక మూవీ వాచ్ చేసామన్నమాట. ఈ మూవీ చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా. సో మూవీ నేమ్ వచ్చేసి 1917 అనమాట. 1917 ఇయర్లో నిజంగా జరిగిన స్టోరీని ఈ మూవీలో చూపించారు. సో ట్రూ స్టోరీ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో మూవీ అంతా కంప్లీట్గా ఒక వార్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. సో వార్ బ్యాక్డ్రాప్ అనగానే ఏదో పెద్ద వార్స్ ఉంటాయి మూవీలో అని అనుకోకండి, చాలా మంచి మూవీ. స్టోరీ అయితే నేను ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేను, ఎందుకంటే ఒకవేళ మీరు చూస్తారనుకున్నప్పుడు నేను స్టోరీ చెప్పేస్తే బాగోదు కదా. సో మూవీ అయితే
చాలా చాలా బాగుంటుంది. మీ ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఇప్పటి వరకు 1917 తప్పకుండా వాచ్ చేయండి, చాలా మంచి మూవీ. కాసేపు బ్రేక్ తీసుకున్నాం మూవీ చూడడానికి. మూవీ చూసిన వెంటనే సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే హౌస్ అంతా వ్యాక్యూమ్ చేసేసుకోవాలి, క్లీనింగ్ డే అన్నట్టు పెట్టుకున్నాను ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వ్యాక్యూమ్ చేయడం. నా బెడ్రూమ్ తర్వాత కుషాల్ది, కుషాల్ తర్వాత హాల్వే, తర్వాత లివింగ్ రూమ్ అంతా వ్యాక్యూమ్ చేసేసుకుంటాను. మా బెడ్రూమ్లో నేను ఎందుకు లైట్ వేసానంటే సన్లైట్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత మా రూమ్కి బాగా సన్లైట్ వస్తుంది. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు కుషాల్ రూమ్లో బాగా సన్లైట్ వస్తుంది, మాకు మార్నింగ్ టైమ్స్ అంత సన్లైట్ రాదు. సో అందుకే మా రూమ్లో లైట్ పెట్టుకుని వీడియో తీయాల్సి వచ్చింది. మార్నింగ్ టైం కూడా లైట్ వస్తుంది కానీ అంత బ్రైట్ లైట్ అయితే రాదు, వీడియో తీయాల్సినంత లైట్ అయితే రాదు మా రూమ్లో. సో చూస్తున్నారు కదా ఈవినింగ్ 5 అవుతుంది, అరౌండ్ 5:15 అలా అవుతుంది. సో చూస్తున్నారు కదా ఎంత సన్లైట్ వస్తుందో అటు సైడ్ నుంచి, ఆ కార్నర్ నుంచి బ్రైట్ ఎల్లో లైట్ వస్తుంది సన్లైట్ వచ్చిందంటే మాత్రం. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం చైర్స్ అన్నీ తీసి నేను మొత్తంగా వ్యాక్యూమ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో వ్యాక్యూమ్ అంతా అయిపోయింది అండ్ నా వర్క్ అంతా మొత్తం అయిపోయింది. సో ఈ డేలో నా వర్క్ అయితే ఇంకేం లేదు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. సో డైలీ నేను ఏం చేస్తానంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకెళ్ళి నా డిఫ్యూజర్లో వేసుకుంటాను. డిఫ్యూజర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద హౌస్, మన ఇంట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది డిఫ్యూజర్ కానీ యూజ్ చేస్తే. ఇన్ కేస్ మీలో ఎవరైనా డిఫ్యూజర్ యూజ్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది డిఫ్యూజర్. సో 1 కప్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత నేను ఫ్రెష్ బెర్రీస్ ఆయిల్ వాడుతున్నాను అండ్ నెక్స్ట్ లావెండర్ కూడా. సో ఈ రెండు నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటాను. లావెండర్ వచ్చేసి 2-3 డ్రాప్స్ వేస్తాను అండ్ ఫ్రెష్ బెర్రీస్ వచ్చేసి 4-5 డ్రాప్స్ వేస్తాను. సో ఈ డిఫ్యూజర్ వచ్చేసి నేను కాస్కోలో తీసుకున్నాను అండ్ ఈ రెండు మిక్స్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. బెర్రీస్ స్మెల్ అయితే చాలా ఫ్రెష్గా ఎంత బాగుంటుందో ఆ స్మెల్ అంతా హౌస్ అంతా ఇలా సరౌండింగ్గా వస్తూ ఉంటే మంచి పీస్ ఆఫ్ మైండ్లా అనిపిస్తుంది నాకు. సో మీరు ఎవరైనా డిఫ్యూజర్ ఇప్పటివరకు యూజ్ చేయకపోతే కనుక యూజ్ చేయండి, చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది డిఫ్యూజర్ యూజ్ చేస్తే. సో అలా ఆయిల్స్ వేసుకొని నేను క్లోజ్ చేసిన తర్వాత ఆన్ చేస్తాను. ఇవి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో, మల్టీ కలర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ఈ కంపెనీ ఆఫ్ డిఫ్యూజర్ వాడుతున్నాను అండ్ ఇతను వచ్చేసి నేను చెప్పాను కదా కాస్కోలో తీసుకున్నాను. అండ్ ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి, రిలాక్సింగ్ మ్యూజిక్స్ అన్నమాట, వినిపిస్తాను చూడండి. మ్యూజిక్ బట్టి కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తాయి అండ్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఇది కావాలంటే అక్కడ చూడండి. నేను చెప్పాను కదా ఈవినింగ్ 5 తర్వాత చాలా మంచి సన్లైట్ వస్తుంది బెడ్రూమ్లో కానీ. సో చూడండి ఎంత మంచి బ్రైట్ లైట్ వచ్చిందో. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ అయిపోయి నా పీజేస్లోకి వచ్చాను, నైట్ డ్రెస్లోకి వచ్చేసాను అండ్ దేవుడికి దండం కూడా పెట్టేసుకున్నాను. కుషాల్ అండ్ చందు కూడా ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు. సో ఇంకా డిన్నర్ టైం అవ్వలేదు కానీ నేను డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. సో కుషాల్ కూడా ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాడు, నెమ్మదిగా వచ్చి దండం పెట్టుకుంటున్నాడు అనమాట. దండం పెట్టేసుకున్న తర్వాత వాడు 1 మినిట్ కూడా అక్కడ ఉండడు, సో పారిపోతాడు అక్కడి నుంచి హాల్లోకి. అండ్ డిన్నర్ వచ్చేసి నేను వీట్ ఫ్లోర్ బాండాస్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో వీట్ ఫ్లోర్ బాండాస్ కోసం నాకు ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను, ఆనియన్స్ అండ్ ఫైన్లీ చాప్డ్ కరివేపాకు అండ్ మిరపకాయలు. ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అవ్వడానికి, అప్పుడే ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ స్టవ్ అనేది నాకు కొద్దిగా స్లోగా వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నేను అందుకే ముందుగా పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వడం కోసం. అండ్ ఈ ఆయిల్ నేను మార్నింగ్
అప్పడాలు వేయించుకున్నాను అనమాట. సో ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఆయిల్లోనే నేను ఇప్పుడు బోండాలు వేసేసుకుంటున్నాను, అందుకే ఆయిల్లో అలా కనిపిస్తుంది మీకు, ఇంకేం కాదు అంతకంటే. సో ఇక్కడ నేను ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, అంటే గోధుమ పిండి. 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి నేను 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, అంటే బియ్యం పిండి. సో బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను. అదే మీరు 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి. సో అలా సపరేట్ చేసుకోవాలన్నమాట గోధుమ పిండిని, పెరుగుని. సో నేను ఇక్కడ పెరుగు వేసేసుకున్నాను కదా, పెరుగు వేసుకున్న తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకుని. తర్వాత జీలకర్ర, క్యూమెన్ సీడ్స్ ఇవి కూడా కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతే. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మిరపకాయలు అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ తీసుకుని అందులో బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పెరుగు వేసుకున్నాం, అది లిక్విడ్గా ఉంది కాబట్టి ఫస్ట్ పెరుగుతో కలిపేసుకోవాలి. పెరుగు ఎలా ఉన్నా పర్వాలేదు, లిక్విడ్గా ఉన్నా పర్వాలేదు, లేదంటే గడ్డ పెరుగైనా పర్వాలేదు, పుల్లగా ఉన్నా పర్వాలేదు, పుల్లగా లేకపోయినా పర్వాలేదు. సో ఫస్ట్ అయితే పెరుగుతో కలిపేసుకోవాలి. పెరుగుతో కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి రిమైనింగ్ మిక్చర్ అనేది కలుపుకోవాలి. సో నేను పెరుగుతో అయితే కలిపేసుకున్నాను, ఇప్పుడు మిగతాదంతా కూడా నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒకసారే వాటర్ వేసేయొద్దు, అది లిక్విడ్గా అయిపోతుంది. నేను అలాగే చేసేదాన్ని, నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అంత కుకింగ్ రాదు, ఆ టైంలో ఫుల్గా వేసేసేదాన్ని వాటర్, అది ఏదో జారుగా అయిపోయేది అనమాట. సో వాటర్ ఫుల్గా వేసుకోకండి, కొద్ది కొద్ది వేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫుల్గా. సో మిక్చర్ అంతా కలుపుకున్న తర్వాత అది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు చేతితో కలుపుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీ ఇంట్లో బ్లెండర్ ఏమైనా ఉంటే దాన్ని యూజ్ చేసి బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోండి. సో అది ఇలా అయిపోతుంది ఎలా కలుపుకున్నా. సో మీకు ఇలా వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఇలా బొండాలు వేసుకున్నట్టు ఉండాలి మిక్చర్ అనేది, మరీ లూజ్ కాదు, మరీ టైట్ కాదు, మీడియంలో మధ్యలో ఇలా ఉండాలన్నమాట. సో ఇక్కడ నా ఆయిల్ అయితే హీట్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు నేను వీటితో బొండాలు వేసేసుకుంటాను. సో నాకు ఎప్పుడు ఆయిల్ అంటే చాలా భయం, ఎందుకంటే నాకు ఒకసారి కాలిపోయింది ఆయిల్తో. సో నేను అందుకే జాగ్రత్తగా స్లోగా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా వేసుకుంటానన్నమాట. సో ఇలా వేసేసుకోవాలి. కళాయిలో ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్ చూసుకొని మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోండి. నేనైతే 5 to 6 బొండాలు వేసుకున్నాను. బొండాలు ఇలా వేసుకున్న వెంటనే వాటిని ఫ్లిప్ చేయొద్దు. మీరు చూసినట్లయితే వాటి మట్టికి అవే ఫ్లిప్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే గరిట తీసుకొని కొద్దిగా అటు ఇటుగా కిందకి మీదకి స్లోగా ఫ్లిప్ చేస్తూ ఉండండి. మనం ఎవ్రీ 5 సెకండ్స్ కానీ 6 సెకండ్స్ కానీ వచ్చి అలా ఫ్లిప్ చేసుకుంటూ ఉన్నామంటే లోపల పిండి పిండిగా ఉండిపోతాయి కదా లోపల, అవి కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఎవ్రీ 5 సెకండ్స్కి వచ్చి ఇలా కిందకి మీదకి ఫ్లిప్ చేసుకున్నామంటే లోపల పిండిగా ఉండకుండా బాగా కుక్ అవుతాయి. పైన ఎప్పుడు క్రిస్పీగా చాలా బాగా కుక్ అయినట్టు అనిపిస్తాయి, కానీ లోపల పిండిగా లేకుండా కుక్ చేసుకోవడమే మన ఏం అన్నమాట, నాకైతే అదే ఏం. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే అవి సెమీ బ్రౌన్ కలర్లో కుక్ అయ్యాయి. సో నేను అలా ఫ్లిప్ చేస్తూనే ఉంటున్నాను అస్తమాను. సో ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి నా బొండాస్ రెడీ అయిపోయి. నాకైతే చాలా ఇష్టం, నేను వీక్లీ వన్స్ కంపల్సరీ కుక్ చేస్తాను వీటిని. సో ఇలా కంప్లీట్గా కుక్ చేసుకున్న తర్వాత నేను అన్నింటినీ తీసేసుకుంటున్నాను బయటికి. సో నా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బొండాస్ రెడీ అయిపోయి ఇప్పుడు నా రిమైనింగ్ బ్యాచ్ ఆఫ్ బొండాస్ కూడా నేను ఇప్పుడు వేసేసుకుంటాను. నాకు కంప్లీట్గా 3 బ్యాచెస్ వచ్చాయన్నమాట, ఒక్కొక్క బ్యాచ్కి ఒక 7 to 8 బొండాస్ అనుకోండి. సో 3 బ్యాచెస్ ఆఫ్ బొండాస్ వచ్చాయి నాకు 2 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్కి. ఇవి చాలా హెల్దీ కూడా, ఎందుకంటే నార్మల్గా జనరల్గా అందరూ మైదాతో చేసుకుంటారు కదా, మైదా అన్నది అంత హెల్దీ ఫ్లోర్ ఏం కాదు. సో నేను వీట్ ఫ్లోర్తో చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్దీ కూడా, ఎక్కువగా తినొచ్చు. సో నేను ఇలా రిమైనింగ్ కూడా అన్నీ చేసేసుకుంటున్నాను. సో వీట్ బొండాలు రెడీ అయిపోయాయి అండ్
మీకు చూపిస్తాను. ఇదిగో రెడీ అయిపోయి మేమైతే పల్లి చట్నీతో తింటున్నాం. ఏ చట్నీతో అయినా తినొచ్చు, చాలా సింపుల్ అన్నమాట. ఒక అంటే ఇవి వేగినంత సేపే టైం పడుతుంది, మిగతా అంతా చాలా సింపుల్. అండ్ నేను మామిడికాయతో పచ్చడి మొక్కలు పెట్టుకున్నాను కదా, దాంతో కూడా ఇది నంచుకొని తింటాను. దాంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ ఈజీ సింపుల్ డిష్ అన్నమాట. సో మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు మీ బోండాల్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినేస్తాము. ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇవి ట్రై చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్.